పవన్ కళ్యాణ్ గారి జోష్ ఏమన్నా కలిసి వస్తుందా? మొన్న ఆయన మాట్లాడిన మాటలు గానీ మళ్ళీ ఇంకొక యాత్ర ఉన్నట్టు ఉంది మరి ఈ లోపులో, అంటే అది మెయిన్ అసెట్ అయ్యే అవకాశం ఉంటుందా భారతీయ జనతా పార్టీ తరపున? దాని ఇంపాక్ట్ వల్లనే ఇవన్నీ మారినాయి. లోకేష్, చంద్రబాబు ఇద్దరు వెళ్లాల్సిన కారణం అదే అయింది. వారం రోజుల పాటు అక్కడ అంటే లోకేష్ వరకే వెళ్తారనుకున్నాను నేను, ఎందుకంటే లోకల్ గా వైసీపీ మంత్రులు వరకే పరిమితం, తెలుగుదేశం లోకేష్ కే పరిమితం చేసి లోకేష్ తో పాటుగా లోకల్ లీడర్లు అందరూ అటు లోకల్ అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న నాయకులు, కొడుకులు, కూతుళ్ళు అందరూ అక్కడ దిగారు. అలా నియోజకవర్గాల వారిగా తిప్పారు. ఈవెన్ దేవినేని ఉమా లాంటి వాళ్ళు కూడా, సోమిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు, అంటే పాత తరం తెలుగుదేశం క్యాడర్ అంతా ఒకవైపు ఇట్లా తిరుగుతున్నారు. ఆ టైప్లో వస్తుంది అనుకున్నాను నేను. అంటే ఒక్క బీజేపీ మాత్రం జాతీయ నాయకులను పట్టుకొస్తున్నారు వీళ్ళిద్దరూ ఇట్లాగాని. అయితే ఎప్పుడైతే చంద్రబాబు రంగంలోకి దిగారంటారో వీళ్ళు కొంత ధమ్కీ ఇచ్చినట్టే, పోటీకి పెంచినట్టే బీజేపీ. రెండవది జగన్ కూడా దిగుతున్నారంటే పోటీ మరింత పెంచినట్టు. జగన్ని కూడా పోటీలోకి తీసుకొచ్చిందంటే బీజేపీతో పాటు తెలుగుదేశం హస్తం కూడా ఉంది. ఎందుకంటే ముందు తెలుగుదేశం సేలబుల్ కాని నినాదాలు తీసుకుంది, అంటే డిమాండ్ లేని నినాద, హోదా కావచ్చు లేకపోతే, ఎందుకంటే బీజేపీని తిట్టలేదు, జగన్ పట్టుకుని నీకు బాధ్యత ఉంటే ఉపయోగం ఉంది, 30 ఉంటే ఉపయోగం ఉంది, అది ఎక్కల. ఎందుకంటే వీళ్ళు అంతకుముందు ఉండి మరి ఎమ్మెకేర్ అంటారు, అప్పుడు అధికారంలో పార్ట్నర్స్ కూడా, అప్పుడే చేయలేని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటారు. అందులో అప్పుడు హోదా వద్దని అదే తిరుపతిలో సభ పెట్టి వచ్చిందే చంద్రబాబు, బహిరంగ సభ కూడా పెట్టారు కదా. అట్లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ వాళ్ళందరినీ మార్చేసేస్తానంటే ఎక్కడ కుదురుద్ది? కాబట్టి అది అవ్వదు. దాని ఇంపాక్ట్ పెద్దగా ఎక్కల. అందుకు ఈ సునీత ప్రెస్ మీటును, వివేకానంద రెడ్డిది ఇది, ఈ రెండింటి ఇంపాక్ట్ మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు దిగారనుకుంటున్నాను నేను. అంటే టీడీపీ భారతీయ జనతా పార్టీ కలిపి ఆడుతున్న మైండ్ గేమ్? అది లేదు, వైసీపీని టార్గెట్ ఎవరు ఆట వాళ్ళదే, వాళ్ళిద్దరూ కలిస్తే వీళ్ళు కూడా అది పట్టుకుంటారు కదా. టాపిక్ ఎవరిది ఆళ్ళదే ఉంది ఇక్కడ. మళ్ళీ ఇందులో మొహమాటాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇవన్నీ అంటది కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఇష్యూస్లో చెప్పుద్దా? ఇప్పుడు ఇదేమంటుంది బీజేపీ, కన్వర్టెడ్ క్రిస్టియన్స్తో అక్కడ గుళ్ళల్లో వ్యవహారం నడుపుతున్నారంటది. ఆ మాట తెలుగుదేశం అంటలేదుగా. రెండవది మత మార్పిళ్ళు ఎక్కువ చేస్తున్నారు బీజేపీ అంటారు, తెలుగుదేశం ఆ మాట అంటుందా? అప్పుడు అన్నారు చంద్రబాబు, ఇప్పుడు అంటలా. ఎందుకంటలా? ఇక్కడ ఉన్న 5 సెగ్మెంట్లు ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్, అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్నే ఉంటారు ఎక్కువ వాళ్ళే. ఆ రోజున నువ్వు మత మార్పిళ్ళు ఏంటి చూస్తున్నా ఇంతవరకు ఏమనుకుంటున్నావు నువ్వు అని స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఏమైంది అది? ఎందుకు అత్తట్లా? ఆయనకి ఓట్ బ్యాంక్ రాజకీయం. అది బీజేపీ రైట్ చేస్తుంది. అంటే బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అనే ముద్ర ఉంది కాబట్టి పాలసీల పరంగా ఇద్దరిది వేరంటున్నాను కలిసి చేయడానికి. కానీ బీజేపీని ఎక్కడ విమర్శించిన దాకా కనిపించట్లేదు కదా తెలుగుదేశం. భయం కదా అక్కడ, అంటే నెక్స్ట్ పొత్తు పెట్టుకోవాలని కదా వాళ్ళకి. ఇప్పుడు వైసీపీ బీజేపీని టార్గెట్ చేసింది కూడా తక్కువే. అప్పుడప్పుడు బీజేపీ వాళ్ళకి సమాధానంగా చెప్తున్నారు కానీ డైరెక్ట్గా బీజేపీని టార్గెట్ చేస్తుంది వైసీపీ అయినా? అక్కడ బీజేపీ లెక్కేసుకుంది అదే, ఆంధ్రాలో ఎందుకు విస్తరించట్లేదని చాలామంది అంటుంటారు, అక్కడ పెట్టే ఎఫర్ట్ ఇక్కడ ఎందుకు పెట్టట్లేదని. ఇప్పుడు కష్టపడి గెలిచే దానికంటే కూడా ఈజీగా 5 సీట్లు వస్తున్నాయి వాళ్ళకి. ఎందుకు? తెలుగుదేశం తరపున గెలిచినా వైసీపీ తరపున గెలిచినా వాళ్ళ బిల్లులకు మద్దతు ఇస్తున్నారు కదా, వాళ్ళకి కావాల్సింది అదే కదా. ఇక్కడ ఎంపీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నా మళ్ళీ వాళ్ళందరికీ వెనకాల చూసుకోవాలి. వీళ్ళనైతే ఎవరిని చూసుకొని అక్కడ నాయకుడిని చూసుకుంటే చాలు 5 కోట్లు వచ్చేస్తాయి ఇద్దరికి. 2 సీట్లు ఫ్రీగా వస్తున్నప్పుడు దీని మీద ప్రత్యేకంగా కష్టపడాల్సిన పనే ఉంది మొత్తం టీంని అంతా తీసుకొచ్చి. ఇప్పుడు నెక్స్ట్ అందుకే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, దానికి దీన్ని ప్రయోగం కింద చేస్తారు. కానీ బీజేపీ అటువంటి లైన్ ఏం తీసుకొని ఉండట్లేదు, మీరు టీడీపీని విమర్శించకూడదు లేదంటే అంటే వాళ్ళు ఇద్దరిని తిడతారు, ఇద్దరికి ప్రత్యామ్నాయం అని కదా. ఇద్దరిని తిడతారు, వాళ్ళు తిట్టినప్పుడు వీళ్ళు వాళ్ళని తిడతారు. కానీ ఫైటింగ్ అయితే వచ్చేటప్పటికి ఎంతసేపటికి ఏంటంటే వైసీపీ టీడీపీ అనే మాట నిన్నటిదాకా వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ట్రయాంగులర్ ఫైట్ మాటల్లో ఓటర్లలో ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. మాటల పరంగా మాత్రం ట్రయాంగులర్ ఫైట్ నడుస్తుంది, ముగ్గురు కూడా ఎవరు తీసుకోవట్లు. వైసీపీలో కనిపించే భయం టీడీపీని చూసా, బీజేపీ జనసేన కూటమిని చూసా? ఇద్దరిని చూసి ఓడిపోతామని కాదు, మెజార్టీ తగ్గుతుందని. అది అంతే, ఓన్లీ మెజార్టీ తగ్గుతుందని. అంటే ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు బరిలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు ఎంపిక చేసుకున్న ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళ వైఫల్యం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి వచ్చింది? తప్పేం లేదు. మనం ఇప్పుడు ఎలాంటిదంటే ఇది రకంగా చెప్పాలంటే జయలలిత లాగా నడుపుతున్నారు పార్టీని, అంటే ఒక స్టార్ క్యాంపెయినర్ అంతే. వీళ్ళని స్టార్ క్యాంపెయినర్లు కాదు, వీళ్ళు అమాచ్యులు అనగా లేకపోతే అనుయాయులు అనాలా,
అనుయాయులు. నేను వెళ్ళి మాట్లాడడం వేరు, నా తరపున ఇంకొకళ్ళు ఎవరో మాట్లాడి సాయి గారు ఇట్ట చెప్పారంటాం వేరు కదా. ఇప్పుడు జరుగుతోంది అది. ఇప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు లోకేష్ మధ్యలో దేవినేని ఉమా ఉండే, కేసినేని శ్వేత ఉండే, లేకపోతే పరిటాల శ్రీరామ్ ఉండే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉండే, వీళ్ళందరూ తిరుగుతున్నారు. కానీ లోకేష్కి వెయిటేజ్ వచ్చింది, చంద్రబాబుకి వెయిటేజ్ వచ్చింది, అంతే తప్పించి మిగతా వాళ్ళకి రాలేదు కదా. ఇప్పుడు తెలుగుదేశంలో మిగతా అచ్చెన్నాయుడు లేకపోతే అనితాను వీళ్ళందరూ ఎట్లాగ, దేవినేని ఉమాను సోమిరెడ్డి ఎట్లాగో, వీళ్ళంతే. వాళ్ళు మాజీ మంత్రులు, వీళ్ళు ఇప్పుడు మంత్రులు, అంతే కదా కేటర్. లోకల్గా తిరగడానికి పనికొస్తారు, నమస్కారాలు పెట్టడానికి, అభ్యర్థి వెనకాల ర్యాలీగా తిరగడానికి, వెనకాల 500 మంది 1000 మంది వస్తుంటే ఇది. అలా కాకుండా వీళ్ళు నడిచి వెళ్తుంటే ఎవడు పట్టించుకుంటాడు మామూలుగా, హాయ్ సార్ అంటారు, లేకపోతే సెల్ఫీ దిగుతారు, అంత మించి ఏమి ఉండదు అక్కడ. అది చరిష్మాటిక్ అనేటప్పటికీ వైసీపీలో జగను లేకపోతే షర్మిల ఇదివరకు, ఇప్పుడు ఓన్లీ జగనే వైసీపీ అంటే. అది నెంబర్ వన్. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ఉన్నారు, బాలయ్య కూడా ఉన్నారు, ముగ్గురు ఉన్నారు వాళ్ళకి స్టార్ క్యాంపెయిన్. వీళ్ళకి స్టార్ క్యాంపెయినర్లు ఎవరిని ప్రొజెక్ట్ చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న టైంలో చేసింది అదే. రాజశేఖర రెడ్డితో పాటు మంచి ఉపన్యాసాలు ఇవ్వడానికి వి హనుమంతరావు పనికి వచ్చేవాడు, లేకపోతే కనుక కేకే అంటే ఉపన్యాసాల పరంగా కొంతమంది ఉండేవాడు. ఇప్పుడు విజయవాడ దగ్గరికి జేసీ ప్రభా జేసీ దివాకర్ రెడ్డిని తెస్తే మజాకు ఉంటుంది. అట్లా కొన్ని లెక్కలు వేసేది కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని పట్టుకొచ్చి. వీళ్ళకి జాతీయ నాయకులు ఎవరు ఉంటారు కదా, జాతీయ నాయకులే కదా ఉండేది. అయ్యి పెద్దగా ఎక్కట్లా. మొన్నటి ఎన్నికల్లో అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ రీచ్ అయ్యాం అనేది వైసీపీ నేతల్లో కొంతమంది డైరెక్ట్గానే చెప్పడం. మీరు 90% గెలిచాం, 80% గెలిచాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తున్నారు, బరిలో దిగుతున్నారు అంటే ఇక్కడ ఏమన్నా ప్రత్యర్థి పార్టీల బలాలు పెరిగినాయా ఈ గ్యాప్లో, లేదంటే పెరుగుతున్నాయనే భయమా? ఆ టార్గెట్లు ఆయన వస్తే కానీ రీచ్ అవ్వలేరు అనే ఒక కాన్ఫిడెన్స్తోనే ఆయన రాగలుగుతారు. అసలు దానికి దీనికి సంబంధం లేదు. స్థానిక ఎన్నికలు వేరు, ఇది వేరు. మున్సిపల్ వరకు చూసుకున్నా వాటిట్లతో రేపు పొద్దున్న తెలుసుద్ది. ఇప్పుడు మొన్న ఎంత వచ్చింది స్థానిక ఎన్నికల్లో? 56% కదా వచ్చింది వైసీపీకి, 34 దాకా తెలుగుదేశానికి వచ్చింది, 4.5 జనసేనకు వచ్చింది, 2.5 బీజేపీకి వచ్చింది. అంటే వాళ్ళు ఏకగ్రీవాలతో కలుపుకుంటారు కాబట్టి వైసీపీ కలిపి, అంటే ఏకగ్రీవాలతో కలిపి కాదు, పోలైన ఓట్లలో లెక్కేస్తారు. అది పోలైన ఓట్లు. రేపైనా పోలైన ఓట్లలో ఆ పర్సంటేజ్ చూస్తారు ఆటోమేటిక్. అదేంటనేది రేపు రిజల్ట్ దాకా తెలియదు. ఈ లోపుగా ఎవరికాళ్ళకి లెక్కలు ఉంటాయి. ఇంకోటి అది నిలబెట్టుకోవాలిగా. స్థానిక ఎన్నికల్లో 50% వచ్చింది, మొన్నటిసారి 2,25,000 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు 2.5 అన్నా రావాలి, లేదా 57% అన్నా రావాలి, లేదా 56% అన్నా రావాలి. రాకపోతే దెబ్బతిన్నట్టే కదా. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అని చెప్పుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు బరిలోకి దిగుతున్నారంటే సంక్షేమ పథకాలు ఎన్నికలు మమ్మల్ని కాపాడలేకపోతున్నావు అని ఒప్పేసుకుంటున్నట్టు కదా. ఇంట్లో కూర్చోబెట్టుకుంటే ఏది జరగదు కదా. సంక్షేమం అందించిన తర్వాత నీకు అందించానని చెప్పాలి కదా. నరేంద్ర మోడీ అక్కడ పథకాలు చేశాడు కదా, టీకాలు పంపించేశానని చెప్పేసి ఆయన కూర్చుంటే మనకు వేసేవాడు ఎవడు? ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటేనే కదా మనం వెళ్ళి టీకాలు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో వాళ్ళు మొట్టమొదటిగా చెప్పిన మాట అదే కదా. అదే అనేది సంక్షేమ పథకాలు గెలిపిస్తే అలాగని బయట తిరగడం మానేసిరేంటాడు. ప్రచారం ప్రచారం ఎన్నికలప్పుడు. ఆ సంక్షేమం నీకు చేర్చింది నేనేరా బాబు, నా మొహం చూసి ఓటే అని చెప్పాలిగా. సంక్షేమం నేను చెప్పే ఇచ్చాను కాబట్టి నన్ను చూడయ్యా, నీకోసం కష్టపడుతున్నానని చెప్పాలి కదా. అది లేకపోతే అహం అనుకుంటారు అక్కడ, అందుకనే భయంతో వచ్చి ఉంటుంది.